நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பரியந்தாம் வந்தே குரு பரம்பராம். ஏக காலంలో சர்வஸ்தலமல యందు ఉండే పరమాత్మ ఎవడు వాడిని నేనని చెప్పాడు ఇక్కడ. అందుకే ప్రతి లీలా పరమాత్మ భావాన్ని ప్రకటిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడే అది పరమాత్మగా ఉన్నప్పుడు. కానీ కృష్ణుడిగా పుట్టినప్పుడు లేదండి, ఎందుకంటే పరిమితమైన ఒక నామరూపాలు స్వీకరించాడు కనుక అక్కడే ఆడుకుంటూ ఉంటాడు, కానీ అంతటా ఉండడండి. పరమాత్మగా సర్వవ్యాపకుడు కావచ్చు కానీ కృష్ణుడిగా కాదు అంటే తప్పురానైనా, నేను కృష్ణుడిగా ఉన్నా పరమాత్మగానే ఉన్నానని చెప్పడం కోసం స్వామి పనిచేశాడయ్యా అన్నాడు. ఇది రహస్యమైన అంశం, ఈ కోణాలతో పరిశీలించాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు గొప్ప మాట అన్నారు, సగుణ నిర్గుణ సమైక్యావతారం. ఇదొక రహస్యం. కృష్ణనామాలు గుర్తుపెట్టుకోవాల్సిన మరొక మాట, సగుణ నిర్గుణ సమైక్యావతారం. నిర్గుణమైన బ్రహ్మం సర్వవ్యాపకం, సర్వశక్తిమంతుడు, ఏకకాలంలో అనేక చోట్ల ఉండగలడు. కానీ సగుణం అయిపోగానే ఒకచోటే ఉండాలి ఒక నామరూపాలతో. అంటే సగుణంగా కనబడుతున్నా నిర్గుణతత్వానికి ఏమాత్రం లోటు లేకుండా ప్రవర్తించగలిగే అవతారమే కృష్ణావతారం. రానురాను లీలల్లో ఇంకా స్పష్టమవుతాయి. ఒక్క ఈ చేష్టలో ఏకకాలంలో సర్వత్రా ఉండడం అనే బ్రహ్మలక్షణం కనబడిందా లేదా? ఇప్పుడు చెప్పండి, లీల పరమాత్మతత్వాన్ని ప్రకటిస్తుంది. అది వినగానే మనందరం ఆనందించామా? అలా ఆనందిస్తే చాలు, ఇంకేమక్కర్లేదు ఇక్కడ. అలా ఒక్కొక్క లీల తలంచుకుంటూ ఆనందిస్తూ మురిసిపోతూ ఉంటే అంతకు మించిన యోగం మరొకటి ఉందా? ఈ శ్లోకం రమ్యంగా చెప్తున్నారు సుఖయోగింద్రులు. గోప్యక్కదా చిన్న పృథక్ పృథగూహ్య కృష్ణ ఎత్యైక దేవగదితుం ప్రసృతాస్తదాగహ దృష్ట్వా తదంత్యత తమేవ నిజాన దృష్ట్వాన్ సర్వాశ్చతానివృతు స్వగృహాన్ సలజ్జా. ఈ శ్లోకంలో ఈ చెప్పిన లీలంతా అద్భుతంగా చెప్పబడుతున్నది. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క, పరమాత్మ యొక్క ఆ తత్వ ప్రకటన చేసే మరొక లీలలోకి ప్రవేశిస్తున్నా. ఏకదా క్రీడమానాస్తే రామాద్య గోపదారకా కృష్ణో మృదం భక్షితవానితి మాత్రేణ్యవేదయన్. మన్ను తిన్నాడని బలరామాదులు వచ్చి తల్లితో తెలియజేశారు. వెంటనే అమ్మ వచ్చి, ఎన్నైనా మన్ను తిన్నావుట అని అడిగింది. మన్నేటికి భక్షించదు మన్ నియమము లేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సకులను చెప్పెదరన్నా మన్నేల. మరి పదార్థము లేదే. మన్ను అనే శబ్దాన్ని ఎంత బాగా తిప్పాడండి పోతన గారు. తెలుగు తెలిసిన తెలుగు వారికి అయితే అర్థమవుతుంది ఇక్కడ. మన్నేటికి భక్షించదు మన్ నియమము లేల నీవు మన్నింపవు నీ అన్నయ్య సకులను చెప్పెదరన్నా మన్నేల. మరి పదార్థము లేదే అని తల్లి అడిగితే ఈయన ఎంత చమత్కారంగా సమాధానం చెప్పాడు. అమ్మా, మన్ను తినంగానే శిశువునో ఆకొంటినో వెర్రినో ఎంత తగ్గ ఇంకా పిల్లాడినా ఆకలేస్తుందా పిచ్చివాడినా చెప్పు. వీళ్ళందరూ కల్పించారమ్మా ఆకొంటినో వెర్రినో నమ్మం చూడుక వీరి మాటలు మది నన్నీవు కొట్టంగా వారిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు. ఎందరిన్ని ఫిర్యాదులు చెప్తున్నా నువ్వు నన్ను శిక్షించట్లేదని వీరు ఒక ప్రణాళిక వేసి నా గురించి ఈ విధంగా తెలియజేశారమ్మా. కాదేనిన్ మదీయాస్య గంధం మాఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. అంత చక్కగా చెప్పగానే నోరు తెరిచాడు. ఆ నోరు తెరవగానే సా తత్త దదృశే విశ్వం జగత్స్థాస్ను చఖం దిశ సాద్రిద్వీపాబ్ది భూగోళం స వాయువగ్నిందు తారకం జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్వియదేవత వైకారికాణీంద్రియాణి మనోమాత్రా గుణాస్త్రయ ఏతద్విచిత్రం సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం. ఆవిడ చూసిన విశ్వరూపం సామాన్యం కాదండి, ఎవరు చిత్రించలేరు దీన్ని. ఆ సమస్తమైన విశ్వము వాటి యొక్క సూక్ష్మమైన రూపములు అన్నీ గోచరించాయి ఇక్కడ. సా తత్త దదుసే విశ్వం, విశ్వం అంటే సమస్తమని అర్థం. సమస్తము చూసినది అక్కడ. జగత్తు భూగోళము వాయువు విద్యుత్తు చంద్రుడు నక్షత్రాలు ద్యులోకము దిక్కులు పర్వత ద్వీప సముద్రాలతో కూడినటువంటి భూమి జ్యోతిశ్చక్రము ఇత్యాదులు అన్నీ, అదేవిధంగా వివిధములైన వికారములు సృష్టి కారణమైన శక్తులు అన్నీ గోచరిస్తుంటే ఆశ్చర్యపోయింది. ఇక్కడ ఆలోచించవలసిన అద్భుతమైన అంశం అన్నది. కృష్ణ అవతారతత్వ వివేచన పనికొచ్చే లీలలే మనం చెప్పుకుంటున్నాం. కృష్ణావతారానికి మరొక పేరు పెట్టుకోవచ్చు, విశ్వరూపావతారం. ఎందుకంటే ఎన్నో మార్లు విశ్వరూపం చూపించిన అవతారం. అమ్మకే రెండు పర్యాయాలు చూపించాడు. మొత్తం చూస్తుంది ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత భూగోళ శిఖితరని దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబు. మొత్తం చూసింది ఆ తల్లి, ఆశ్చర్యపోతున్నది. కిం స్వప్న ఏత దుత దేవ మాయా, ఇదేమిటి కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగానో. అక్కడ పెట్టాడు
ఆలోచించవలసింది. ఫలానా పేరు ఫలానా రూపం ఉన్నదాన్నేనా అంటే తాను ఏ దేహంతో తాదాత్మ్యం చెంది ఉందో ఆ దేహ తాదాత్మ్యం పోయింది. ఇది పరిశీలించాలి. దేహాత్మ భ్రాంతి తెగుతున్న సమయం. అందుకే యశోదాదేవి కానో బాలకుడెంత ఈతను ముఖస్తంభయ్యి అజాండంబు ప్రజ్వలితమై ఉండుటకు ఏమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. అంతేకాదు ఇక్కడ కనబడుతున్నవేంటి అహం, ఆవిడ కనబడుతుంది అందులో, తానే కనబడుతుంది, తాను తన పతి అన్నీ కనబడుతున్నాయి. అంటే మొత్తం కనబడమే కాకుండా భూగోళంలో ఈ వ్రేపల్లెలు కృష్ణుని నోట విశ్వరూపాన్ని చూస్తున్న యశోదమ్మను చూసింది యశోదమ్మ. అంటే ఆవిడ ఎక్కడుంది ఇప్పుడు? ఇది ఆలోచించవలసింది. ఆవిడ భూమికి ఎక్కడా, విశ్వానికి ఆవలా? అంటే యోగ భూమికలోకి వెళ్ళిన వాడు విశ్వాన్నంతటిని ఎలా గమనిస్తాడు? తన శరీరంతో సహా విశ్వాన్ని సాక్షిగా చూస్తాడు. అది రహస్యం. తన శరీరాన్ని కూడా చూడటం అంటే బ్రహ్మసూత్రాలు చెప్తున్నాడు, శరీరంతో సహా నీకు కనబడేదంతా ప్రపంచమే. శరీరంతో సహా ఈ ప్రపంచాన్ని సాక్షిగా ఎవడు చూస్తున్నాడో అదే నీ స్వస్వరూపం అని చెప్తున్నాడు. ఆ స్వస్వరూప భూమికి ఎప్పుడు వస్తుంది? యోగస్థితిలో. అది మనంతట మనం తెచ్చుకోలేము, ఆయనిస్తే వస్తుందండి. ఇది తెలుసుకోవాల్సింది. విశ్వరూప సందర్శనం అనేది ఒక మిరాకిల్ కాదు, ఒకనొక జూమ్ లెన్స్తో చూపించేటువంటి చిత్రం కాదు. విశ్వరూపం ఒక తత్వజ్ఞానం. అదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీద విశ్వరూపం అనే కాన్సెప్ట్ కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంది. తెలుసుకోండి, ఇక్కడ ఎంత విజ్ఞానం కలిగిన హిందూ మతంలో పుట్టడం మన అదృష్టం. హిందూ మతం పుట్టిన దేశంలో పుట్టడం రెండవ అదృష్టం, హిందువుగా జీవించడం మూడవ అదృష్టం. ఇలాంటి ధర్మం నుంచి పైకి వెళ్ళిపోవడం పాపాల్లోకెల్లా పాపం, దురదృష్టాల్లోకెల్లా దురదృష్టం. ఇక్కడ గమనించవలసిన ఒక అద్భుతమైనటువంటి వివేచన. మొత్తం కృష్ణావతారం మీద కాంతి ప్రసరింపజేద్దాం. కృష్ణుడు అమ్మ కోసం కొత్తగా విశ్వరూపం చూపించాడా? ఇది ఆలోచించవలసిన అంశం. అమ్మ కోసం కొత్తగా చూపించలేదు. ఆ మాటకు వస్తే ఒక్కసారి భగవద్గీతలో వెళ్ళిపోదాం. మళ్ళీ అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించే ముందు ఒక మాట అంటాడు, దివ్యం దదామితే చక్షుః, నీకు దివ్యమైన చూపునిస్తున్నాను, నా ఐశ్వర్యమైన విశ్వరూపాన్ని చూడు. ఐశ్వర్య రూపం ఈశ్వర స్వరూపమే విరాట్ రూపం, విశ్వరూపం. విశ్వమంతా తన రూపం అనేటువంటి ఎరుకయే ఈశ్వర జ్ఞానం. అది నీకు కలిగించడం కోసం నీకు దివ్యమైన దృష్టినిస్తున్నాను అన్నాడు కృష్ణుడు. అంతేగాని నువ్వు ఇక్కడ ఇలాగే కూర్చో, నేను అలా లోపలికి వెళ్ళి విశ్వరూపం వేషం వేసుకొస్తానని వెళ్ళలేదు. ఇది గమనించండి. ఇక్కడ దీన్ని బట్టి అర్జునుడు చూపు మార్చాడే కానీ తన రూపు మార్చుకోలేదు పరమాత్మ. ఇది ఆలోచించవలసిన అవసరం. ఇక్కడ విశ్వరూపం మార్చుకున్న రూపం కాదు, ఉన్న రూపం. కల్పించుకున్న రూపం ఏంటంటే లీలగా ఈ పిల్లాడి రూపం. కానీ పిల్లాడిగా కనబడుతున్నాడు, కానీ ఆయన అసలు రూపం విశ్వరూపమే. అది తెలుసుకోవాల్సినది. అసలు రూపం అప్పుడప్పుడు తెరతీసి చూపిస్తాడు, అంతే ఇక్కడ. అది ఆయన అనుగ్రహించినప్పుడు. ఇప్పుడు ఆ తల్లికి యోగంలో తన సత్యస్వరూపం చూపించవలసినటువంటి స్థితి ఉన్న దగ్గర ఒకసారి చూపించాడంతే. కనుక విశ్వరూపం కొత్తగా తెచ్చుకున్న రూపం కాదు, కృష్ణుని అసలు రూపమే విశ్వరూపము. కనుక మొత్తం కృష్ణుడు అవతారం అంతా విశ్వరూపుడుగానే తిరిగాడు. చూసేవాళ్ళకు ఒక పరిమితమైన రూపంతో కనబడుతున్నాడు. ఇది కూడా ఆయన పరమాత్మ భావాన్ని ప్రకటిస్తున్నది. కనుక కృష్ణరూపం ఎన్ని మార్లు విశ్వరూపం చూపించింది అనేది కొంచెం ఆలోచిస్తే చాలామందికి తెలిసిపోతుంది. ఈ విశ్వరూపంలో కూడా రకరకాలు ఉంటాయి. ఎందుకంటే విశ్వాన్ని కాలం అనే దృష్టితో చూడవచ్చు, కాంతి అనే దృష్టితో చూడవచ్చు, నువ్వు ఎలాగైనా చూడవచ్చు. కనుకనే అర్జునుడికి చూపించింది కాలస్వరూపం, అమ్మకు చూపించిన రూపం వేరు, నిండు సభలో రాయబారానికి వెళ్ళినప్పుడు భీష్మాదుడికి చూపించిన రూపం వేరు, అక్రూరుడికి చూపించిన రూపం వేరు. పలుమార్లు విశ్వరూపాన్ని చూపించిన కృష్ణావతారానికి నమస్కారం చేసుకుందాం. భవ్యమైనది. అందుకే దశమస్కంధం అన్నాం కానీ చివరా ముందు అన్ని కలిపి వచ్చేస్తున్నాం. ఇత్తం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః. ఇత్తం విదిత తత్వాయాం, తత్వం తెలిసిపోయినటువంటి గోపికకు అన్నాడు. ఆ గోపిక తత్వం తెలిసిపోయింది. ఈయన ఎవడో వెంటనే రెండు చేతులు ఎత్తి నమస్కరించిందండి. ఏ స్వామిని చూడడం వల్ల బుద్ధి కంపమయ్యే బుద్ధి కదిలిపోయిందో అట్టి శిశువుగా ఉన్నటువంటి విష్ణువుని, అఖిల్లోక రాజ్యుని ఆర్తులెల్లబాయ ఆశ్రయింతూ నమస్కారం చేసింది. చూశాడాయన ఇలా ఈవిడ తత్వజ్ఞానం నిలుపుకోవలసినటువంటిది కాదు, నన్ను ప్రేమగా ఎత్తుకుని ఆడుకుని తరించవలసిన యోగం ఉన్నది అని తెలుసుకుని వెంటనే మాయ తీశాడు. తీసేసిన వెంటనే మాయ తీశాడా? జాగ్రత్త వింటే కప్పాడు. ఇంతగా మాయ తీశాడు, విశ్వరూపం కనబడింది, మాయ కప్పాడు ఆయన. ఎందుకంటే మాయ చాలా అందమైనదండి, దానికి చాలా అద్భుతం ఉన్నది. ఆ మాయే లేకపోతే ఎన్నో అందాలు కోల్పోతాం. కనుక పరమాత్మ మాయ కప్పి కూడా ముక్తినివ్వగలడు, మాయను తీసి అక్కర్లేదు. ఇక్కడ అలా ఇచ్చాడు. ఆవిడ ఒక్కసారిగా మళ్ళీ మామూలు అయిపోయింది. ఇక్కడ త్రయ్యాచోపనిషిద్భ్య సాంఖ్యయోగైశ్చ సాత్వతై ఉపగీయమాన మాహాత్మ్యం హరిం సామన్యతాత్మజం.
అరే అటు వేదముల చేత, ఉపనిషత్తుల చేత, ఆత్మనిష్ఠులైనటువంటి యోగుల చేత, భక్తుల చేత కీర్తించబడే పరబ్రహ్మను పిల్లాడనుకుందయ్యా ఆమె. అంతవరకు బ్రహ్మము తెలుస్తూనే ఉన్నది విశ్వరూపుడు, వెంటనే పిల్లాడనుకుని అయ్యయ్యో మా పిల్లాడికి దృష్టి తీయాలనుకుందిట. మరి ఇందాక చూసింది ఏమిటి అంటే అప్పుడు చూసినప్పుడు అంతా పరమాత్మను తెలుస్తూను విశ్వరూపమని స్పృహ ఉంది, ఇప్పుడు అంతా పోయింది. పోయినప్పుడు మరి ఇందాక చూసిందా మరపులో గెలిపోయిందా? కాదు, చూసింది చూసినట్టే గుర్తుంది, కానీ చూసినప్పుడు భావం ఇప్పుడు లేదు. అప్పుడు చూసినప్పుడు భావం వేరు, ఇప్పుడు మళ్ళీ మాయకమ్మగానే వచ్చిన భావం వేరు. అప్పుడు అనుకుంటుంది ఇందాకేదో చూసేనే ఆ కడుపులో. అప్పుడు చూసినప్పుడు క్షీర సముద్రం, ఇప్పుడు గుర్తు తెచ్చుకుని ఈయన తాగిన పాలన్నీ కూడా జీర్ణం కాకుండిపోయాయేమో అనుకుందిట. కనుక ఇంతవరకు చూసిన క్షీరసాగరాన్ని తాగిన పాలు జీర్ణం కాకుండా ఉండిపోయి అనుకుంది. కైలాస పర్వతం చూసింది, అది వెన్న తిన్నాడుగా అది అరక్కుండా అలా కొండలా మిగిలిపోయింది అనుకుందిట, తెల్లని కొండలాగా. తర్వాత భూగోళం కనబడింది, ఇప్పుడైతే పిల్లలు చెప్పారు మట్టి తిన్నాడని, ఇలా ఎన్ని మాలు తిన్నాడు అదంతా అరక్కుండా ఉండకట్టుకుపోయి ఉంది అనుకున్నది ఇక్కడ. అవన్నీ అలా వ్యాఖ్యానించి పిల్లాడికి దిష్టి తీయని తుథు అని దిష్టి తీసింది. ఆ దిష్టి తీయించుకుంటూ నిలబడ్డ కృష్ణుడు మనల్ని రక్షించుగాక అంటున్నాడు లీలాసు కూడా, అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. కైలాసో నవనీతి తిక్షితిరయం ప్రాగ్జగ్ధమృల్లోష్టతి క్షీరోదోపి నిపీత దుగ్ధతి లసత్స్మేరే ప్రఫుల్లే ముఖే మాత్రాజీర్ణధియా దృఢంచకితయా నష్టాస్మి దృష్టక్కయా తుథూవత్సక జీవ జీవ చిరమిత్యుక్తోవతాన్నో హరిహి. అలా నిలబడ్డ అమాయకమైన కృష్ణ పరమాత్మ నమస్కారం చేద్దాం. ఇంత స్వరూపం చూపించింది ఈయనేనా అనిపించింది. ఇది వింటూ ఉంటే జలజల కళ్ళు కళ్ళ నుంచి అశ్రువులు రాలి పరీక్షణ మహారాజుకి. ఏమిటయ్యా జగదధీశ్వరుని కుచ్చన్నిచ్చు తల్లిగా ఎమినోము నోచనీ యశోద. ఆయన స్తన్యపానం చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుందే యోగుల హృదయంలో కూడా నిలవని పరమాత్మని స్థిరంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని హత్తుకుని స్తన్యమివ్వడానికి ఏమినోమునోచే ఈ యశోద. అంతేకాదు సర్వజగత్తుని నడిపేటువంటి వాడికి తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ ఇది అడిగాడు. అడిగితే పైగా ఎంత అదృష్టవంతురాలయ్యా ఆ యశోదమ్మ. ఒకప్పుడు ఈ నారాయణుడు యజ్ఞవరాహస్వామిగా అవతరించినప్పుడు సమస్త సముద్ర జలములు కలిపి ఆయన ఒక్క రోమకూపాన్ని తడపడానికి సరిపోలేదు. అలాంటి పరమాత్మను ఒళ్ళో కూర్చోబెట్టుకుని దోసి నీళ్లతో ఒళ్ళంతా నడిపేసింది యశోద. ఎంత భాగ్యవంతురాలు అంటారు లీలాసుకుడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధాన దక్షౌ వారాహ జన్మని బభూవరమీ సముద్రాహ తం నామనాథమరవింద దృశం యశోదా పాణిద్వయాంతర జలైహి స్నపనం బభూవ. పాణిద్వయాంతర జలై స్నపనం బభూవ అంటే అంత అందని పరమాత్మని ఒళ్ళో పెట్టుకుని స్నానం చేయించింది ఆ తల్లి. ఎంత భాగ్యవంతురాలు అంటే నిజమేనైనా పెట్టి పుట్టాలి దేనికైనా. వాళ్ళకి ఆ భాగ్యం ఉంది. వాళ్ళు సామాన్యులు అనుకున్నారా? ఆ మాటకొస్తే కృష్ణావతారులు అమాయకులైన గోపకులు అమాయకులైన గోపికలు అని కబుర్లాడతారు, కానీ నిజంగా అమాయకులే వాళ్ళు. అంటే మాయను జయించిన వాళ్ళయ్యా. అనేక జన్మల సాధనల వల్ల ఆ పరమాత్మను పొందగలిగారు. అందరూ ఎవ్వరు అమాయకులు కారు, సామాన్యులు కారు, మూర్ఖులు కారు. వాళ్ళకి తెలియని ధర్మాల్లో, వాళ్ళకి తెలియని వేదాంత వాక్యాల్లో, కానీ రెండూ మాట్లాడరు అవతారంలో. ఎందుకంటే అవన్నీ చేసి 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 ఇప్పుడు వచ్చాం, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళడం అన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళు సామాన్యులు కారు. అందుకే ద్రోణో వసూనాం ప్రవరో ధరయాసక భార్యయా కరిష్యమాన ఆదేశాన్ బ్రహ్మణస్తము వాచ. ఎప్పుడైతే నారాయణుడు కృష్ణుడై అవతరిస్తాడనే ప్రణాళిక జరిగినదో బ్రహ్మదేవుడు ఒక్కొక్కరిని కూడా మీరు భూమి యందు జన్మలు తీసుకోవాలి అని చెప్పాడు. ఎందుకంటే భగవానుడు మన కోసం అవతరించినప్పుడు మనందరూ ఆయనతో ఉండాలి, ఇది ఒక నియమం. ఇదివరకు రాముడైనప్పుడు వానరాది వీరులుగా వెళ్ళాం, ఇప్పుడు కూడా వెళ్ళాలి అని ద్రోణుడు అనేటువంటి వసువుని పిలిచాడు. మన భారత ద్రోణుడికి ద్రోణుడికి పేరు ఒకటేమో కానీ వాళ్ళు వేరు వీరు వేరు. ఆ వసువుని పిలిచి ఆయన భార్య పేరు ధర, మీరిద్దరూ కూడా భూమి యందు ఇప్పుడు జన్మించాలి అని బ్రహ్మదేవుడు ఆదేశిస్తే వాళ్ళ కోరిక కోరుకున్నారు. ఆ పరమాత్మను లాలించి పెంచి పోషించే తల్లిదండ్రులుగా మమ్మల్ని నువ్వు పుట్టిస్తే తప్పకుండా వెళతా ఉన్నారు. ఆ యోగం మీకుంది గనుకనే ఆ కోరిక మీకు పుట్టింది, తప్పకుండా ఆ యోగం మీకు లభిస్తుందని బ్రహ్మదేవుడు దీవెనలు ఇచ్చాడు. వాళ్ళు అలా పుట్టారయ్యా. కనుక దివ్యులైనటువంటి వసువులకి చెందినటువంటి అద్భుతమైనటువంటి దంపతులు వారు. కనుక ద్రోణుడు ధర అనబడేటువంటి వసు దంపతులే ఈ విధంగా ఉద్భవించారు అనే విషయాన్ని తెలుసుకుని తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే
పుత్ర రూపంలో ఉన్నటువంటి స్వామి యందు ఆ రూపమైనటువంటి భక్తి కలిగి వారు సేవించి తరించారు అంటూ నందయశోదల యొక్క అద్భుతమైన పూర్వజన్మ వృత్తాంతాన్ని లేదా పూర్వ వృత్తాంతాన్ని తెలియజేశాడు పరీక్షిణ్ మహారాజునకు సుఖయోగీంద్రుడు. ఇప్పుడు ప్రవేశించబోయే లీలల్లో మొత్తం స్వామి చూపించిన లీలల్లో అత్యంత ప్రధానమైన లీలలు కొన్ని. ఒకటి మృద్భక్షణ లీల, ఇది చిన్నదే కానీ గట్టిది. ఇంకోటి చాలా పెద్ద లీల, అత్యద్భుతమైన లీలలు మరో రెండు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఏకదా గృహదాశీషు యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంత స్వయం దధి. ఒకప్పుడు ఆ తల్లి పెరుగును చిలుకుతోందిట. ఆ దృశ్యం ఊహించుకోవాలండి. తెల్ల తెల్లవారె వ్రే పల్లెలో వినరమ్మ చల్లతరచే సవ్వడి నల్లనగు నాసామి నడయాడు వాడలో వల్లమాలిని నుదుర వలదమ్మ చెలులారా అంటూ కృష్ణశాస్త్రి గారు చాలా అద్భుతంగా రచిస్తారు ఒక రచన. అటువంటి సన్నివేశం, కృష్ణ పరమాత్మను ఒళ్ళో పెట్టుకుని స్తన్యమిస్తూ ఈ తల్లి చల్ల చిరుకుతుందండి. పైగా పాట పాడుతుంది. ఏమిటా పాట అంటే, యాని యానీహ గీతాని తద్బాల చరితాని చ. ఆ కృష్ణుడు చేసిన లీలలు, ఆయన అందాలు, వీటిని పాట కట్టి యశోదమ్మ పాడుతుందిట. ఎంత గొప్ప కవయిత్రం! ఆయన పాట పాడుతూ మథనం చేస్తుంది. ఆ సమయంలో ఇంటి లోపల పొయ్యి మీద పెట్టిన పాల వాసన వచ్చింది. వెంటనే కృష్ణుని కింద దింపింది. దింప పాల సంగతి చూడడానికి వెళ్ళింది. ఎప్పుడైతే అలాగా లోపలికి తల్లి వెళ్ళిందో, సంజాత కోప స్ఫురితారుణాధరం సందస్య దద్భిర్దధిమంత భాజనం భిత్వా మృషాశ్రు దృషదస్మనారహో. సంజాత కోప, కృష్ణమూర్తిని అలా కళ్ళ కట్టినట్టు వర్ణిస్తున్నాడు అండి సుఖయోగీంద్రుడు. కోపం వచ్చింది కృష్ణుడికి. కోపం వచ్చిన చిన్న కృష్ణమూర్తి పళ్ళు కురికి ఒక్కసారి రాయి తీసుకుని మృషాశ్రు దొంగ ఏడు పేడుస్తూ ఆ రాయితో అక్కడ కొట్టాడు. అక్కడ ఉన్నటువంటి పాల కడవల్ని, పెరుగు కడవల్ని కొట్టగానే చింది మొత్తం కూడా. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ తల్లి బయటకు వచ్చేటప్పటికల్లా చింది పడినటువంటి పాలు పెరుగు కనబడ్డాయి. వెంటనే అతడి పని నవ్వుకుంది ఆ తల్లి. భగ్నం విలోక్య స్వసుతస్య కర్మతత్ జహాస తంచాపి నతత్ర పశ్యతి. చిరునవ్వు నవ్వుకుని ఎక్కడున్నాడా అని చూసింది, కనబడలే. అప్పుడు వెతుకుతూ వెళుతుంది. వెతుకుతూ వెళితే ఒక చోట కనబడ్డాడు. వికచ కమల నయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలియుచు ఒక కోటి పాలు చేయుచున్న బాలుకని. ఏ ఆ పిల్లాన్ని, ప్రతిదీ అద్భుతమైన దృశ్యమే. కృష్ణావతారంలో ఏ రూపమని ధ్యానిస్తాం, ప్రతి రూపం మధురమే. ఎంత గుర్తుపెట్టుకున్నాడండి, ఉట్టి మీద ఉన్నటువంటి వెన్న అయ్యో కోతికి అందట్లేదని తీసిస్తున్నాడు మహానుభావుడు. కోతిని గుర్తుపెట్టుకుంటాడు ఆయన, సర్వజీవుల హృదయాంతర్యామి గనక. ఆ ఇస్తున్న వాడిని చూసింది, చూసి నవ్వుకుంది ఆ తల్లి. తామాత్త యష్టిం ప్రసమీక్ష సత్వర, వెతుకుతూ ఒక కోల అంటే ఒక కర్ర తీసుకుంది. చూసుకుని చూశాను అన్నట్టుగా అతన్ని చూసి, వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడును వెన్న కానరట కదా అని అతడి అని కర్ర పట్టుకుని ఎప్పుడైతే కనబడిందో వెంటనే దుమికేడు కృష్ణ పరమాత్మ. దుమికి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆయన వెనకాల ఈవిడు పరిగెడుతుందండి. ఇదంతా ఒక యోగశాస్త్ర రహస్యాన్ని ఈ లీలలో చూపిస్తున్నారు. చెప్తే యోగశాస్త్రం, శాస్త్రం ఎప్పుడు అబ్బో అనిపిస్తుంది కానీ ఆహా అనిపించదు. ఆహా అనిపించాలంటే లీల కావాలి, అబ్బో అనిపించాలంటే జ్ఞానం కావాలి. తెలుసుకోండి, ఇక్కడ ఆ రెండు కలిపి చెప్పుకుందాం. ఏమి రమ్యమైన లీలయ్యో ఇది. పరిగెడుతోంది యశోదమ్మ ఎవరి వెంట, కృష్ణుడి వెంట. నిలబడతాడు, అయ్యో పట్టేసుకున్నాను కదా, మళ్ళీ పరిగెడుతున్నాడు. ఇక్కడ ఆ చుట్టూ ఉన్నటువంటి గోపకాంతలు చప్పట్లు కొడుతున్నారట. భలే 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 జరిగిందిలే, ఇదివరకు మేము చెప్పినప్పుడు విన్నావా, ఇప్పుడు నీకే జరిగింది కా, ఇంకా పట్టుకుందామని పరిగెడుతుంది. ఆయన గల్లు మన మువ్వలు మ్రోగుతుంటే పరిగెడుతున్నాడు. ఆ వెనకాల పరిగెడుతుంది యశోదమ్మ. దృశ్యం భావించుకోవాలండి. ఇలా పరిగెడుతూ ఉంటారు యోగులు తెలుసా, మఠం వేసి కూర్చొని ఆయన మనసులో పట్టుకోవాలని అనుకుంటుంటారు. అని దొరికినట్టు దొరుకుతాడు, జారిపోతుంటాడు. ఎప్పుడో పట్టుబడతాడు, దాన్ని నిలుపుకుంటే ముక్తినిస్తాడు. ఎంత కష్టమో అలా యోగులు ప్రయాసపడితే కానీ దొరకని వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది ఆ తల్లి. జ్ఞానులచే మౌనులచే దానులచే యోగి సంవిధానుల చేతన్ పూనిని బద్ధుండగుని. అలా ఎందరెందరో పరిగెడుతూ కూడా పట్టుకోలేని వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది తల్లి. చిట్ట చివరికి పట్టుకుంది. పట్టుకుంది కాదు, ఆయన పట్టులో చిక్కేటట్టు దొరికాడు. ఆవిడ దొరకబుచ్చుకోలేదు, ఇంకా పరిగెత్తే శక్తి లేదని తెలుసుకుని దొరికెట్టే. చూడండి, దీన్ని బట్టి మన సాధనలతో భగవంతుణ్ణి పట్టుకోలేం.
వీడు యథాశక్తి చేసాడు కదా అని తెలుసుకుని తాను దొరుకుతాడే తప్ప మనం పట్టుకోలేం. వీడి శక్తి మేరకు వంచన లేకుండా చేశాడు, అదొక్కటి. అందుకు పట్టుకుంది, పట్టుకోగలిగాను అనుకుంది, ఆ తృప్తి ఆమెకి ఇచ్చాడు. పట్టుకున్న వాడిని ఇప్పుడు కట్టేయాలని ప్రయత్నిస్తోంది. ఇది చాలా దివ్యమైనటువంటి ఘట్టం. ఇందులో అనేక తాత్విక రహస్యాలున్నాయి. కృష్ణలీలలు గొప్పతనం ఏంటయ్యా అంటే విన్న కొద్దీ ఇంకా కొత్తగా అనిపిస్తుంటాయి. అదే దాని యొక్క లక్షణం అన్నారు సుఖయోగిందులు వారు. ఇప్పుడు అదే ఇందులో కనిపిస్తుంది. ఇక్కడ ఆ లీలలో ఉన్న మాధుర్యం అది. ఇప్పుడు ఆయన్ని కట్టేద్దాం అనుకున్నది, ఎందుకంటే పట్టుకుంటే సరిపోదు, స్థిరంగా ఉండాలంటే కట్టేయాలి. ఈ రెండింటికి యోగంలో రెండు శబ్దాలు ఉన్నాయి, తర్వాత తెలుసుకుందాం. కట్టేసిన తర్వాత తెలుసుకుందాం, ముందు కట్టేనియండి, మళ్ళీ పారిపోతాడు లేకపోతే. వెంటనే ఆ తాడు తీసుకున్నది, కడుతుంది. ఇవన్నీ వినడం కాదండి, అనుభవించాలి. ఒకప్పుడు అఖండానంద సరస్వతి మహారాజు కృష్ణలీల చెప్తూ ఈ లీలకు వచ్చేటప్పటికల్లా తాదాత్మ్యం గెలిపాడు. తాడు తీసుకుంది, కడుతోంది, తాడు తీసుకుంది, కడుతుంది, అలా చెప్తూనే ఉన్నాడు. ఎంతసేపో తెలియదు. అంటే ఆయనకి ఆ దృశ్యంలో ఐక్యమైపోయాడు పూర్తిగా. ఎవరు చెప్తున్నానన్న విషయం కూడా మర్చిపోయాడు. అదండి నిజమైన అనుభూతి, కృష్ణానుభూతి. ఒక తాడు తీసుకుని కట్టిందిట, సరిపోలేదు, రెండు అంగుళాలు వ్యత్యాసం వచ్చింది. వెంటనే ఆ తాడుకు మరొక తాడు బంధించి చుట్టూ తిప్పింది. మళ్ళీ రెండంగుళంబుల కడమబడియే తదపి ద్వ్యంగుళం న్యూనం యజ్జదాదత్త బంధనం. ద్వ్యంగుళం నూనం, రెండంగుళాలు కడమబడియే అన్నారు పోతన గారు. అలా మొత్తం ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ కలిపి ఒక్కటి చేసి కడితే అప్పుడు సరికాని అన్నట్టు. ఎందుకంటే పడుతున్న శ్రమను చూస్తున్నాడు. ఒడల చెమటలగే ఉత్తరీయము జార వీడియున్న తురుము విరులురాల కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచే. ఏమి పోతన గారండి మహానుభావుడు, కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న. ఆయన కట్టాలంటే మనం ఒకటి కట్టుకోవాలట. ఏమంటే ఎలాగైనా ఆయన కడతాను అని దీక్ష మనం కట్టుకోవాలి, అదే దీక్ష. కానీ కట్టరాని తన్ను కట్టెదనని చింత కట్టుకున్న తల్లిని కరుణ చూచే. ఆవిడ పడుతున్న అవస్థ చూసి సరే కాని అన్నాడు. అప్పుడు ఆవిడ బంధించగలిగింది. ఇక్కడ కూడా కానీ అన్నాడు కనుక ఆవిడ బంధించలేకపోయింది. ఇది కూడా గ్రహించవలసిన మరొక అంశం. పైగా ఆవిడ కట్టినది ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తీసేసింది. ఇంకా తాళ్ళు లేవని తెలిసేకే కట్టుబడ్డాడు మహానుభావుడు. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల నెల్ల క్రమ్మరం సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే. జగజ్జాలములున్న బొజ్జ కట్టన్ వశమే. ఎంత దట్టించి ఈ లీల పరమార్థాన్ని ఆ పద్యంలో పెట్టారో పోతన గారు పరిశీలించవలసిన మరొక అంశం. ఇక్కడ గమనించవలసినవి ఏంటంటే భాగవతత్వంలో చెప్తారు రెండంగుళాల కడమ ఏదయ్యా అంటే అహంకారం మమకారమేనయ్యా అన్నాడు. ఈ రెండు ఉన్నంతకాలం భగవంతుని కట్టలేముట. ఎందుకయ్యా మనస్సులో భగవంతుని నిలబడట్లేదు అంటే నీకున్న దేహాభిమానం, దానితో ఏర్పడిన అహం మమ నేను నాకు సంబంధించినవి, ఈ రెండు మనస్సులో ప్రవేశించడం వల్లే భగవంతుని కట్టలేకపోతున్నాం అన్నాడు. ఇక్కడ కట్టేసింది కనుక దీని అంతరార్థం కొంచెం తెలుసుకుందాం. ఇది యోగంలో యోగ శాస్త్రం గురించి వివరించేటప్పుడు లోతైన శాస్త్రంలో మాట చెప్తారు. ఎవడైతే సవికల్ప సమాధి దాకా వెళ్ళిపోతాడో, అంటే యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, చెప్పడానికి క్షణం చాలు, చేయడానికి యుగాలు కావాలి. ఇక్కడ మొత్తం అష్టాంగం. అష్టాంగంలో క్రమక్రమంగా సమాధి స్థితికి వెళ్ళిపోయినప్పుడు సవికల్ప నిర్వికల్ప అని ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో చెక్కు చెదరం, సవికల్ప సమాధిలో కొంతసేపు ఆ దివ్యానందం ఉన్నా కొంత జారుతాం. ఆ సవికల్ప సమాధిలో భగవత్తత్వాన్ని పట్టుకున్నటువంటి వారు ఒకవేళ జారితే వాళ్ళు మళ్ళీ సాధన కొనసాగిస్తారు. ఎక్కడి నుంచి? మళ్ళీ యమనియమాల నుంచి ప్రారంభించక్కర్లేదు, వాళ్ళు ధారణ నుంచి ప్రారంభించాలి అన్నారు. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. సవికల్ప సమాధి నుంచి జారిన వాడు మళ్ళీ ధారణ నుంచే వెళ్ళాలన్నాడు. అప్పుడు ధారణ ధ్యాన సమాధి అలా చెయ్యగా చెయ్యగా నిలబడితే అప్పుడు నిర్వికల్పం అండి. ఇది సాధన చేసేవాడికి తెలిసే ఏడుపు, సామాన్యుడికి తెలియదు ఇదంతా. ఇక్కడ ఈ తల్లి ఒళ్ళో పెట్టుకుంది పరమాత్మని, ఆయన పెట్టుకుని కూర్చుంది. సరిగ్గా చిత్తంలో యోగీశ్వరుడు భగవంతుడిని పెట్టుకున్నట్టుగానే ఒళ్ళో పెట్టుకుంది. ఆనందించచ్చగా ఆనందిస్తోంది, ఆయన పాటలే పాడుతోంది. కానీ ఇంట్లోపల పొయ్యి వాసం రాగా అని దింపేసింది. ఇక్కడ పొయ్యి మీద పాలవాసం. దీని అర్థం ఏంటంటే భగవంతుడిని మనసులో పట్టుకుంటున్న ఏదో బయట లోకపు వాసన ఒక్కటి రాగానే భగవంతుడిని దించేస్తాం. ఒకసారి దించేస్తే పట్టుకోడని పరిగెత్తాలి అన్నాడు ఇక్కడ. ఆ పరిగెత్తడమే ధారణ, అది చేసింది. ధారణ అయిన తర్వాత ధ్యానం, అది కట్టడం. ధ్యానమే కట్టడం, సామాన్యమైన విషయం కాదండి. ఎందుకంటే ధ్యానానికి ప్రతిబంధకం ఎప్పుడూ రెండే. ఇలా ధ్యానానికి కూర్చుంటే పరమాత్మను ధ్యానిస్తూ అరే ధ్యానానికి దొరికిపోతున్నాడే నాకు నాకు వచ్చింది కదా అయిపోయింది నేను, మా గురుగారు చెప్పారు ఇలా ధ్యానం చేయమని, ఇంకా అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోతుంటాయి. ఇంకా
చాలామంది ధ్యానం చేసేటప్పుడు జరిగే ప్రాసెస్ ఇదే. ధ్యానాన్ని కూర్చుంటారు, అప్పటికి వచ్చేటప్పుడు మా గురుగారు ధ్యానం చేయమన్నారు. అప్పుడు ధ్యానం చేయమని చెప్పినప్పుడు పక్కన వాడున్నాడు, వాడికి అంత అసూయ నా మీద, గురుగారికి నా మీద ఉంటుంది కానీ ఆయన మీద ఎందుకు ఉంటుంది, ఇంకవన్నీ వస్తాయి. అసలు కృష్ణుడు పక్కకు పోతాడు. ప్రతి వారికి ధ్యానంలో ఉండే అనుభూతి ఇదే. అందుకే ఒకసారి దిగితే మళ్ళీ పట్టుకోవడం మహా కష్టం. పడతాడైనా పట్టుకున్నాక కట్టిపెట్టి అప్పుడు నిబద్ధించాలి. మొత్తం ధారణ ధ్యానము సమాధాని మూడింటి గురించి. అది ఒక సిద్ధభూమికి చెందినవాడు ఒకవేళ క్రిందకు వస్తే ఏ విధంగా వెళతాడని చెప్పడానికి యశోదమ్మ కృష్ణుణ్ణి పట్టుకుని కట్టుకోవడం అనే కథలో చెప్పారు. కనుకనే ఒక్కొక్క లీలలో యోగ రహస్యం, భక్తితత్వం, జ్ఞాన రహస్యాలు దాగి ఉంటాయి. ఇది గమనించవలసినది. దీన్ని బట్టి ఈ లీల సామాన్యమా అండి?